ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు చేయబోయేది ఏంటంటే హెయిర్ గురించి అండి, హెయిర్ ప్యాక్ గురించి. ఒక హెయిర్ మంచి బెస్ట్ హెయిర్ ప్యాక్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి మెంతులు, పెరుగు అండి. పెరుగు నైట్ నానబెట్టుకున్నానండి. మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు, నానబెట్టుకున్న మెంతులు మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు వచ్చేసి మందార ఆకులు అండి. మందార ఆకులు ఒక 10 to 15 వరకు అలా తీసుకోండి మందార ఆకులు. ఈ మందార ఆకులు ఏంటంటే చాలా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనకు చాలా వరకు యూజ్ అవుతుందండి. ఇది హెయిర్ గ్రోత్ చేస్తుంది, ఇది మంచి కండిషనర్గా కూడా వస్తుంది. కాబట్టి ఈ మందార ఆకు అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. ఈ మందార ఆకు అనేది ఈ 10 to 15 వరకు ఈ మందార ఆకులు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మందార ఆకులు అనేది మిక్సీ జార్లో వేస్తున్నాను. మెంతులు, పెరుగు అనేది మిక్సీ జార్లో వేసాను కదా, ఆ మిక్సీ జార్లో మందార ఆకులు కూడా వేస్తున్నాను. క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి తులసి ఆకులండి. ఈ తులసి ఆకులు మనకు జుట్టు మంచి హెయిర్ కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందండి, యూజ్ అవుతుందన్నమాట ఇది తులసి ఆకులు అనేది. కాబట్టి ఈ తులసి ఆకులను కొంచెం క్లీన్ చేసి మన మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇప్పుడు మనము ఒక చిన్న అంటే మీడియం సైజు అలవీరా ముక్క ఒకటి తీసుకోవాలండి. అలవీరా కొమ్మ ఒకటి తీసుకోవాలి, క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఈ అలవీరా కొమ్మ అనేది మీడియం సైజు తీసుకోవాలి. ఈ అలవీరా అనేది మనం నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారా ఇలా కట్ చేస్తున్నానో, ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ అలవీరా అంటే ఏంటంటే ఈ అలవీరా వల్ల మనకు జుట్టు అనేది హెయిర్ అనేది చాలా సిల్క్ అండ్ షైనీగా చాలా బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది ఈ అలోవీరా యూజ్ చేయడం వల్ల. కాబట్టి ఈ అలోవీరా ఏంటంటే మన జుట్టుని మంచి కండిషనర్గా చేస్తుంది, ఇది స్మూత్గా అవుతుందన్నమాట జుట్టు అనేది. కాబట్టి ఇది ఒక మంచి బెస్ట్ హెయిర్ ప్యాక్ అని చెప్పొచ్చు దీనికి. ఈ అలోవీరా అనేది ఈ అలోవీరా వేయాలండి. ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ అండి. నిమ్మకాయలో హాఫ్ పీస్ సరిపోతుందండి, హాఫ్ పీస్ నిమ్మకాయ అనేది. ఈ లెమన్ అనేది ఇది మనకు డాండ్రఫ్ కానీ ఏమన్నా హెయిర్లో మనకి స్కిన్ స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి తీసేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ నిమ్మకాయ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ నేను ఈ రసం కాకుండా ఈ నిమ్మకాయ అనేది మొత్తం కట్ చేసి, అంటే టోటల్గా కాదండి, హాఫ్ పీస్ కట్ చేసి, హాఫ్ పీస్ కట్ చేసి వేస్తున్నాను అన్నమాట. ఈ లెమన్ అనేది, ఈ లెమన్ మీరు ఇలాగే వేయండి. ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్ అండి. ఎగ్ వైట్ తీసుకోవాలండి. నేనైతే ఎల్లో కూడా తీసుకుంటున్నాను, ఎగ్ వైట్ కాకుండా. మీరు ఎగ్ వాడకుంటే ఎగ్ అనేది స్కిప్ చేయొచ్చు. ఎగ్ ఏంటంటే మంచి ప్రోటీన్ అన్నమాట ఇది, ఇది జుట్టుకు మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఎగ్ వైట్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది అన్నమాట. లేదు అనంటే ఎగ్ ఎల్లో కూడా వేస్తున్నాను నేను, ఎగ్ వైట్ వరకే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఒక ఆనియన్స్ వేయాలండి. ఒక ఆనియన్ చిన్న మీడియం సైజ్ ఆనియన్ అనేది వేయాలి ఇందులో. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా చూసారా ఇలా పొట్టు తీసి వేస్తున్న ఆనియన్ అనేది, ఇలా మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి అందులో వేసుకోవాలండి. ఈ ఆనియన్ ఏంటంటే ఇందులో సర్ఫ్ ఇలా కట్ చేసి మీడియం సైజులో మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకొని మనం ఈ మిక్సీ జార్లో వేయాలి. ఈ ఆనియన్ అనేది మనకు చాలా హెయిర్ గ్రోత్ కానీ మంచి కండిషనర్గా కానీ సిల్క్ అండ్ షైనీ గ్రో చాలా బాగుంటుందండి. దీంట్లో ఆనియన్లో ఏంటంటే మనకు సల్ఫర్ ఉంటుంది, కాబట్టి ఈ సల్ఫర్ అనేది మన జుట్టుకి చాలా అవసరం. కాబట్టి ఈ మంచి యూజ్ఫుల్ ఉంటుందండి ఇది. ఇవన్నీ వచ్చేసి ఆనియన్ చూసారా, ఎర్ర ఉల్లిపాయ మాత్రమే వేయాలండి. ఇది తెల్లది వాడొద్దు మీరు, ఎర్రది మాత్రమే, ఎర్ర ఉల్లిపాయ మాత్రమే వేసుకోవాలి ఇందులో. ఓకేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుందండి దీనికి. ఈ ప్యాక్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. చూసారా ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న చూసారా అండి, ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఇది హెయిర్ ప్యాక్ అనేది మామూలుగా హెయిర్కి పెట్టుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసుకోండి, చాలా బాగుంటుంది ఈ హెయిర్ ప్యాక్. చాలా కండిషనర్, హెయిర్ గ్రోత్, వైట్ హెయిర్ని కూడా తగ్గిస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. మంత్లీ వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ ప్యాక్. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న 1 అవర్ అలా ఉంచేసుకొని షాంపూతో క్లీన్ చేసుకోవాలండి ఇది. ఈ హెయిర్ ప్యాక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఎలా ఉంది, వాడిన తర్వాత హెయిర్ జుట్టు రాలడం అనేది కూడా తగ్గిపోతుందండి, చాలా వరకు తగ్గిపోతుంది, జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది, మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, బాగుంటుంది, చాలా జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ప్యాక్, మంచి కండిషనర్గా యూజ్ చేయొచ్చు దీన్ని, వీక్లీ వన్స్ సరిపోతుందండి మీది హెయిర్ ప్యాక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలండి హెయిర్ ప్యాక్ అనేది. హెయిర్ లాస్ కూడా, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, డాండ్రఫ్ అనేది ఉండదు, అసలు డాండ్రఫ్ కూడా చాలా వరకు పోతుంది, మన స్కాల్ప్ని చాలా క్లీన్ చేస్తుందండి, స్కాల్ప్లో ఏమైనా దురద కానీ లేదంటే చుండ్రు ఏది ఉన్నా సరే చాలా క్లీన్ చేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. కంపల్సరీ మీరు వాడిన తర్వాత బెస్ట్ రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.